ఆదివారం తెలంగాణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు దీంతో ఇప్పటికే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు తెలంగాణ సర్కార్ తరఫున ఆహ్వానాలను పంపించింది దీంతో సచివాలయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా ఈ సచివాలయాన్ని నిర్మించారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మార్పులు చేస్తామని చెప్పుకొచ్చారు సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందినా వెళ్ళను అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అసలు అడుగు పెట్టను అంటూ చెప్పుకొచ్చారు సచివాలయ నిర్మాణంలో హిందువుల వాటా రెండు గంటలు మాత్రమేనా అని బండి సంజయ్ ప్రశ్నించారు బీజేపీ పార్టీ నుంచి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి ఎవరూ కూడా హాజరు కావడం లేదంటూ బండి సంజయ్ పేర్కొన్నారు హిందువులకు పూర్తి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ సచివాలయ నిర్మాణం చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మార్చి వేస్తామంటూ బండి సంజయ్ వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్